జిల్లా ముఖ్య కేంద్రం. ఈ ముఖ్య కేంద్రంలో దళిత జాతి ముద్దుబిడ్డ స్నేహలత అనే అమ్మాయి రోజు అనంతపురం నుంచి పొట్టకూటి కోసం జీవనోపాధి కోసం ధర్మవరం పోవడం రావడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఒకరిద్దరు ఆమెను వేధిస్తున్నారని చెప్పి అన్నిత్యం మదనపడి ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పడం, కుటుంబ సభ్యులు కూడా అనేక సార్లు మందలించి ఈ విధంగా కొనసాగేటువంటి ఈ సందర్భంలో అకస్మాత్తుగా ఆ అమ్మాయి ఇంటికి రాలేకపోతే తల్లిదండ్రుల వెంటనే దిశ అనేటువంటి యాప్కు ఫోన్ చేస్తే ఏ దేశం ఎక్కడ అని చెప్పి నిర్లక్ష్యంగా, అదేవిధంగా ఆ యొక్క ఫోన్ కాల్ నుంచి ఆమెకు వచ్చినటువంటి ఆ యొక్క నిర్లక్ష్య వైఖరి, అదేవిధంగా అహంభావపూరితమైనటువంటి వ్యాఖ్యలు చూసి భయపడి అసలు ఈ యాప్కు చేస్తే నన్ను ఏం చేస్తారు పోలీసులని భయంతో ఉంది. అలాంటిది ఆమె బాధితుల కుటుంబంలో అంటే స్నేహలత తల్లి కూడా ఆ రోదనతో చెప్తూ ఉంది. ఇది నిజంగా మానవుని అంటే మానవత్వం ఉన్న ప్రతి మనిషి హృదయాన్ని కదిలించి చెలించేటువంటి దుస్సంఘటన. మానవ మృగాలు కూడా ఈ విధంగా చేస్తాయనంటే నిజంగా ఈ యొక్క మానవ జాతే సిగ్గుపడాలా. అలాంటి పరిస్థితుల్లో మరి జిల్లా అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే తక్షణం అది కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతంగా బతకాలంటే అదేవిధంగా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు ఉన్నప్పుడు వాటిని నిర్భయంగా రాజకీయ ఒత్తిడి లేకుండా నిక్కచ్చగా నిష్కర్షగా ఆ యొక్క చట్టాలు అమలు చేస్తే ఇలాంటి దోషులకి లేదా నిందితులు కావచ్చు వీళ్ళు భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితి కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని అనేక ప్రాంతాల్లో మొన్ననే చాపిరి కళ్యాణదుర్గం దగ్గర ఇలాంటి ఎన్నో విజయవాడ అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దీని మీద నిజంగా ప్రభుత్వం ఈరోజు హోంశాఖ మంత్రివర్యులు ఆమె మహిళ అందులో దళిత జాతికి సంబంధించినటువంటి వ్యక్తి ఆమె నిజంగా దీని మీద మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కూడా దళిత సంఘాలను కూడా రాష్ట్రంలో నిరీక్షిస్తున్నాయి. వెంటనే ఒక మహిళగా హోంశాఖ నిర్వర్తించేటువంటి ఒక వ్యక్తిగా అదేవిధంగా జరిగేటువంటి అమానుష చర్యలకి ఆమె వెంటనే మరి సంబంధిత అధికారులని ఆదేశించి తక్షణ చర్యలు తీసుకున్నటువంటి బాధ్యత అని ఆమెను గుర్తు చేస్తున్నాం మేము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ఇలాంటి విషయాల పట్ల ఏనాడూ స్పందించడం లేదు. నిజంగా ఇది దౌర్భాగ్యం. ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 మాసాలుగా వస్తుంది. మరి ఈ 20 మాసాల్లో కూడా వచ్చినప్పటి నుంచి కూడా దళితులపైన మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. అనేక రూపాలుగా కూడా మేము ఆ రోజు నిరసనలు ప్రదర్శన జరిగింది. గత 5 రోజుల కిందట కూడా పులివెందులకు వెళ్ళాము. అక్కడ కూడా ఒక ఎస్సీ బాలికను 5 మంది కిరాతకంగా ఆ రోజు దారుణంగా
మానభంగం చేసి అత్యాచారం చేయడంతో అక్కడ పోయి డిఎస్పీ గారిని కలిసి కూడా ఇక పునరావృతం కాకూడదు అని చెప్పడం కూడా జరిగింది. అక్కడ కూడా డిఎస్పీ గారు ఇక్కడ నుంచి జరగవు అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే స్థానికంగా ఇక్కడ కూడా మేము ఈ స్థానిక వాసినే. మరి ఈ అశోక్ నగర్ ప్రాంతంలో కూడా ఎప్పుడు గలాటలు గిలాటలు ఉండేటివి కావు. మరి ఈ అమ్మాయి కూడా మంచి క్లవర్ స్టూడెంట్, మనమందరం గమనిస్తున్నాం ఎన్ని మెడల్స్ ఉన్నాయి, హాకీ ప్లేయర్ అమ్మాయి. మరి అటువంటి అమ్మాయి, పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం కూడా బిలో పావర్టీలో ఉన్న అమ్మాయి ఈరోజు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించితే ఈరోజు ఆకతాయి పిల్లలు, వాళ్ళ అమ్మ కూడా పోయి స్టేషన్లో పోయి అనేక మార్లు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా దండించడం జరిగింది. కానీ పోలీసులు సరైన కఠిన చర్యలు తీసుకుని ఉంటే కూడా ఆ అమ్మాయి ఈరోజు నిండు ప్రాణాలు బలయ్యేటివి కాదు. మరి ఈ విధంగా ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. దిశా చట్టం ఉందన్నారు. దిశా చట్టం యాప్ చేసి కూడా దిశా చట్టంలో జరిగితే ఆమె మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నోళ్ళు అని అడుగుతారు. మరి ఆమె వాళ్ళ అమ్మ మాటలు కూడా మనం ఇందాక విన్నాం. మరి ఒక ఆడకూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రజా సంఘాలు అన్నీ కూడా రేపటి నుంచి కూడా నిరసనలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు తెరిపించే వరకు ఈ ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠిన శిక్షలు చేసేవారు. ఈరోజు దళిత సోదరి స్నేహలతని అతి కిరాతకంగా చెప్పలేని విధంగా అమ్మాయిని కొంతమంది ఉన్మాదులు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల్లోనూ దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడా తెలియదు. కానీ ఈరోజు ఒక అమ్మాయిని అతి ఘోరంగా అసలు మనం భాషలో చెప్పుకోలేని భాషలో కాల్చి చంపితే కూడా ఒక మహిళా హోమ్ మినిస్టర్ నిద్రపోతుంది అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు రక్షణ లేక కరువైపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ముద్రనిద్ర లేచి ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా రేపటి నుంచే ఉద్యమాలు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అమ్మాయికి ప్రభుత్వం తరఫున ఎక్స్రేషన్ 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి రేపటి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సమాజం తెలుసుకుందాం మాట్లాడు. ఏం జరిగిందా? ఏం జరిగింది? బస్సులో వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు ఫోన్ చేసింది, వస్తున్నామమ్మా అన్నాడు, వస్తున్నాను డాడీ అని. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. ధర్మవరంలో బస్సు ఎక్కిందా? బస్సు ఎక్కినట్ల బస్సుకి ఎక్కేదని పోతున్నాను నేను. మళ్ళీ 7:30 ఫోన్ చేస్తే ఇంకా 1 అవర్లో ఎట్లా వస్తుందని తెలిసి ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్. తర్వాత 9:30-10 గంటలప్పుడు స్టేషన్ పోతే వాళ్ళు ఇప్పుడు కాదు పొద్దున్న రండి ఎక్కడ పొదుపు వస్తుంది అని అంటే సర్లే అని చెప్పేసి మేము వచ్చేసి పొద్దున్నే పోతే వాళ్ళు కంప్లైంట్ రాసేటట్టు రాసిచ్చేటప్పుడు వాళ్ళు ఎస్ఐ గారికి ఎవరికో వాట్సాప్ పెట్టారు. అక్కడ ధర్మారం చూసినారు, ఈ పాప మీ అమ్మాయి అంటే అవునని చెప్పి ఆటోలో పోయి తీసుకోవచ్చు చెప్పింది. చెప్పింది అమ్మాయి ఏం చెప్పలేదు. ఇట్లా జరిగింది అనుమా రాజేష్ అనేవాడు, ఇంకోటి పేరు ఏదో పేరు ఉందంటారు, ఇద్దరు కలిసి వచ్చేసిన కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు లొంగిపోయినారు, వచ్చినారంట. అరెస్ట్ చేసేవారు పొద్దునే. అరెస్ట్ పొద్దున్నే 9:10 గంటలకంతా అరెస్ట్. ఎందుకు చంపారు అంటే మనకు తెలియదు కదా ఎందుకు చంపినారు ఏమని. అంటే అమ్మాయి మాట్లాడడం లేదని చెప్పేసి వాడు వచ్చేసిన. మాకైతే ఏమో అసలు న్యాయం జరగాలంట. అమ్మాయికి ఇష్టం లేదని నేను పేరు కుళ్ళాయిపోయినా.